Hello comrades, welcome to Tuts and Updates. Amigos, eapcet 2021 MPC stream యొక్క ఇంజనీరింగ్ ఆఫ్ ఫార్మసీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది యాక్చువల్లీ నవంబర్ 5th క్లోజ్ అయ్యాయి అండ్ మరి నవంబర్ 6th మోడిఫికేషన్స్కి అయితే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. మోడిఫికేషన్స్కి ఇచ్చిన ఛాన్స్ కూడా ఎస్టర్డేతో క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిన తర్వాత చాలామంది మేము ఫ్రీజ్ చేయలేదు, ఏమైనా ఇబ్బంది అవుతుందని అయితే అడుగుతున్నారు. సో దాని గురించి ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో గైస్, వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసిన తర్వాత వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇక మన టాపిక్లోకి వస్తే గైస్, నేను ప్రీవియస్ ప్రతి వీడియోలోనే చెప్తూనే వస్తున్నాను, జస్ట్ సేవ్ చేస్తే సరిపోతుంది, ఫ్రీజ్ చేయాల్సిన అవసరం లేదు అని. సో ఇది వాళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు అండ్ ఇక్కడ యూజువల్ మాన్యువల్లోనూ మెన్షన్ చేశారు. అండ్ అదేవిధంగా మనం వెబ్ ఆప్షన్ సెలెక్ట్ చేసేటప్పుడు టాప్లో ఇంపార్టెంట్ నోట్ అని మెన్షన్ చేసి అందులో 4th పాయింట్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. హియర్ దే క్లియర్లీ మెన్షన్ దట్ ఇఫ్ ద ఎక్సర్సైజ్డ్ ఆప్షన్స్ ఆర్ సేవ్డ్ అండ్ నాట్ ఫ్రీజ్డ్, అంటే మనం సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్స్ని జస్ట్ సేవ్ చేసి ఫ్రీజ్ చేయకపోయినప్పటికీ లాస్ట్ సేవ్డ్ ఆప్షన్స్ విల్ బీ కన్సిడర్డ్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్. మనకి ఫైనల్గా ఏవైతే మనం సేవ్ చేస్తుంటామో ఆ యొక్క ఆప్షన్స్ని సీట్ అలాట్మెంట్కి వాళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో మీరు ఫ్రీజ్ చేయనంత మాత్రాన మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు, అక్కడ ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఈ యొక్క టైం అనేది క్లోజ్ అవ్వగానే, చేంజెస్కి సంబంధించిన టైం అనేది క్లోజ్ అవ్వగానే ఆటోమేటిక్గా మీరు సేవ్ చేసిన ఆప్షన్స్ అనేది ఫ్రీజ్ అయ్యి ఉంటాయి, లాక్ అయ్యి ఉంటాయి. మీరు సెలెక్ట్ చేసిన సేవ్ చేసిన ఆప్షన్స్లోనే మీకు సీట్ అలాట్మెంట్ అనేది ఉంటుంది. సో ఫ్రీజ్ చేయనంత మాత్రాన ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ వెయిట్ చేయండి. నవంబర్ 10th సీట్ అలాట్మెంట్ అనేది ఉంటుంది. సో నవంబర్ 10th మీకు మీరు సెలెక్ట్ చేసుకున్న మీరు సేవ్ చేసిన ఆప్షన్స్లోనే ఏదో ఒక కాలేజ్లో అనేది సీట్ అనేది అలాట్ అవ్వడం జరుగుతుంది. సో గైజ్, ఇది ఫ్రీజ్ ఆప్షన్ సంబంధించి నేను ఇవ్వాల్సిన కన్ఫర్మేషన్. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా వీడియో అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే గైజ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ అవుట్, బై బై.